నా పేరు మల్లేషు మాది లింగోజిగూడెం ఓకే లింగోజిగూడెం చౌడుపాల్ మున్సిపాలిటీ మూడో వార్డు మునుగోడు నియోజకవర్గం ఇదంతా మేము వచ్చింది మునుగోడు నియోజకవర్గంకే కదా కానీ ఏం సంగతి ఎట్లా ఉంది ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఎలక్షన్ జోరు ఉంది ఎవరు గెలుస్తారు ఈ ఎలక్షన్లో అడవిడి అంటే ఇక ఈ రాజగోపాల్ రెడ్డి చేసిండు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదో రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేసిండే నేను ఏమో చేద్దాము కొత్త రకం చేద్దామన్న ఆలోచనతోటి చేసిండు ఆ రకంగా ఆలోచించే ఆయనకు ఇంత ముందుకు చాలామందివి అందులో నేను కూడా ఉన్నా చాలామందివి అప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించడం గెలిపించాక కూడా ఆయన చేసే మన మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి వరకు అనేది లేదు ఎందుకు లేదు అంటే ప్రస్తానికి మన మునుగోడు నియోజకవర్గంలో మాది మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు కాదు ఒక 30 ఏళ్ల బ్యాక్స్ అది కూడా తెలంగాణ రాష్ట్రమైనా ఇంతకుముందుకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ మునుగోడు నియోజకవర్గం వచ్చేసి రాష్ట్రం మొత్తం ఒకటి ఉంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక పార్టీ ఉంటుంది అలాగ ఉంటుంది అదే మొన్న తెలంగాణ సెంటిమెంట్లో కోసుగుండ్ల ప్రభాకర్ రెడ్డిని అప్పుడు ఎట్లా గెలిపించారు ఈ తర్వాత మొన్న వచ్చే వరకల ఇక్కడ కమ్యూనిస్ట్ యుగం ఎక్కువ కమ్యూనిస్ట్ యుగం ఆ యుగంతో ఇంతకుముందుకు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ వాళ్ళు అయ్యేది ఇక్కడ మొన్నసారి టీఆర్ఎస్ కోసుగుండ్ల ప్రభాకర్ అయ్యిండు ఇక తర్వాత మొన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ దానివల్ల ఇప్పుడు మనకు అయింది ఏంటంటే లాభం అయితే ఏం లేదు ఆయన ఆ విధంగా నేను అభివృద్ధి చేయాలి నాకు నిధులు ఇస్తలేరు నేను ఏమన్నా చేసి నేను కొత్త రకంగా మళ్ళీ గెలిస్తే నాకేమన్నా వస్తుందనే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి నన్ను అభివృద్ధి చేయట్లేదు అన్నారు మళ్ళీ కూడా ప్రతిపక్షంలోకే పోతున్నాడు కదా ఆయన మళ్ళీ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు కదా మళ్ళీ అభివృద్ధి అయితే సాధ్యం అవుతుందా ఇక్కడ ఇంకా రాజగోపాల్ రెడ్డి గెలుస్తా అనేది ఆయన ఆత్మశుద్ధి చేసుకోవాల్సింది తప్ప మిగతా అది ఏం లేదు ఏం లేదు ఆయన ఏదో ఆయన ఇప్పుడు అట్లాంటి ఆయన అనుకుంటే ఇండిపెండెంట్ చేసి గెలవాలి అవును ఇండిపెండెంట్ ఆయన మళ్ళీ ఇంకో పార్టీకి పోయింది కదా ఇంకో పార్టీకి పోయి నేను అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేస్తానని ఆయన ఎంతవరకు కరెక్ట్ అది అది కరెక్ట్ కాదు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మునుగోడు ప్రజలు ఇప్పుడు జనాలు మునుగోడు జనాలకు ప్రతి ఒక్కరు ఎవరైనా ఆలోచించుకున్నది ఏం ఆలోచించుకోవాలంటే ఇంత ముందుకు ఇప్పుడు దీనివల్ల ఈ ఎలక్షన్లు జరగడం వల్ల రాజకీయ నాయకులకు లబ్ధి తప్ప సామాన్యులకు మాత్రం ఎలాంటి లాభం లేదు ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక ముందుకు జరిగిపోయిన దానికంటే ఇప్పుడు జరగబోయే దానికి ఏం ఆలోచించాలంటే ఏ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఏ బీజేపీ గెలిచినా ఎవరు ఏ ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చినా ఎవరు ఏం చేసినా కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేరు ఎందుకంటున్నంటే రాష్ట్రంలో ఏది మనకు ఫామ్లో ఉంటే ఆ ప్రభుత్వం మనకుంటే మన మునుగోడు నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గం కొంచెం డెవలప్మెంట్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది ఆలోచన కూడా ఉంటుంది ఇంతకుముందుకు చాలాసార్లు ఇక్కడ చౌడుపల్లి అంటే ఇది మెయిన్ రోడ్డుకు ఉంది హైవేకు హైదరాబాద్ దగ్గర ఉంది కనుక కొంచెం ఇది ఇండస్ట్రీలు ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అంటారు కానీ జర్ర ముందుకు పోతే నారాయణపురం మండలి దారితే అక్కడ చాలా ఇబ్బందులే ఊహించలేము మిగతా 5-6 మండలాలు ఉంటాయి ఎదప్డే మనం అనేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జనాలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇంత ముందుకు జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీ కనుక జరుగుతుంది ఇప్పుడు ఎవరు ఓటు వేసినా మనకు ఎలాంటి లాభం లేదు ఓకే మిగతా పార్టీలకు వేస్తే ఏంది ఆ ఓటు ఏందో దీనికి వేస్తే జరన్న కొంచెం గవర్నమెంట్కు జరన్న కొంచెం మన మీద జాలి ఆలోచన అనేది రాదా అనేది నా ఆలోచన. నమస్తే అంటున్నా. నమస్తే. ఏం పేరమ్మా? నీలమ్మా. నీలమ్మ ఏ ఊరు? మాది ఈ ఊరే. ఏం నడుస్తుందమ్మా ఇడా? ఎవరు గెలుస్తారు? ఏమో ఇద్దరు అయితే పోటీ తిరుగుతున్నారు. మరి ఎవరు వస్తారు? ఎవరెవరా ఇద్దరు? తెలంగాణ మన పూగుర్తు. పూగుర్తు ఇద్దరా? పింఛన్ వస్తుందా అమ్మ నీకు? వస్తుంది. ఎంత ఇస్తారు? 2020 రూపాయలు. 2020 రూపాయలు ఇస్తారా? ఓకే మరి ఎట్లా ఎవరు కట్టేస్తామమ్మా ఈసారి? బా ఆయనకే. మాకు పింఛన్లు ఇస్తాడు ఆయనకే ఇస్తాం. ఏ గుర్తుకు వేస్తావు అమ్మ నువ్వు ఓటు వేస్తే? ఇది తెలంగాణకి వేస్తాం. గుర్తుంటది కదా? కారు గుర్తు అదే కేసీఆర్ కానీ ఓటు అది మనకు ఇది ఇస్తుండు పింఛన్లు ఇస్తుండు అట్లా. ఏం పేరు పెద్ద మనిషి? బొంగులచ్చయ్య. ఎవరు? తాళ్ళ సింగారం. ఏ మండలం?
ఎవరు గెలుస్తారు ఏం కదా మరి ఎట్టేటైతే చూద్దాం ఎట్లయితది ఎట్లా అవుతుంది ఎట్లా ఎవరన్నా ఒకరు గెలుస్తారు ఒకరు గెలుస్తారు ఇద్దరే గెలుస్తారు ఎవరు మరి రాజగోపాల్ రెడ్డి గెలుతాడా కోసుకూరులో ప్రభాకర్ రెడ్డి గెలుతాడా పాల్వాయి శ్రావంతి గెలుతాడా నేనే గెలుస్తా నేను అనుకుంటున్నా నేనే గెలుస్తా నేను అనుకుంటున్నా నేను ఇంత పెడుతున్నా నువ్వు ఇంత పెడుతున్నావు అంతే వస్తున్నాయని మరి ఏమన్నా ఇటు వస్తురా రాజకీయ నాయకులు ఎవరైనా వస్తురా ఓటు ఏమని అడుగుతురా ఏది ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎంతనే వయసు ఎంత వయసు ఎంత 90 దాకా 90 దాటున్నా అంతేనా పింఛన్ వస్తున్నా అదే మరి పింఛన్ వస్తుంది ఎన్న నుంచి వస్తుంది మరి 2 రూపాయల పింఛని అవునా ఏమో 2 రూపాయల నుంచి ఎన్ని రోజులు ఇప్పుడు ఎంత ఉంది భూమి జాగా భూమి జాగా ఏమైనా ఉందా భూమి ఉన్నది రైతు బంధు పడుతుందా మరి నీకు రైతు బంధు కూడా వస్తుంది మన చేతి ఏముందిరా మన నువ్వు అనుకున్నావు నా ఆయన గెలవాలి అనుకున్నావు నీ ఆయన పోతులే మన ఎవరిని గెలక మన చేతులు ఉందా ఎట్ట పడుతుందో చేయరు నేను ఇప్పుడు ఇప్పుడు నాకు ఫోటో పెడితే ఆయనకే వేస్తా కేసీఆర్ నమస్తే పెద్ద ఎవరు ఈ మరడమే మేము ఆటో నడుపుతాం సాయంత్రం అంటే పిలిచిపోతాం లేకపోతే ఉంటాం ఇంటికే ఉంటాం పార్టీల కార్యకర్తలకు ప్రచారాన్ని ఇంకా ఆటో అంటే ఇంకా పిలుస్తలేరు ఇంకా రేపని చేసి పిలుస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే అట్లా ఉంది పిలుస్తారు ఇక్కడికి రామేశ్వరం ఎట్లా అంటే పోతాం ఆటోకు 1000 రూపాయలు ఇస్తారు మనసులకు 500 ఇస్తారు ఎంత ఏజీ ఎవరిది 55 ఉంటుంది పింఛన్ ఏమైనా ఇంకా ఇంకా పెట్టలే ఎవరు గెలిచేటట్టు రైడా ఇక్కడ అయితే మన టీఆర్ఎస్ గెలుస్తారు పక్క గ్యారంటీ కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తారు రాజగోపాల్ రెడ్డి రాదు రాదు మరి అట్లా కాంగ్రెస్ లో ఉన్నా గెలుసు అట్లా గెలువ ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి గెలవదు 100% అయితే రాజగోపాల్ రెడ్డి రాదు వస్తాను అయితే కంపల్సరీ టీఆర్ఎస్ తప్పించి ఎదురాదు రెండింటి మధ్య ఉంటుంది కానీ ఇంకా కాంగ్రెస్ మూడో పరిస్థితులు ఉంటుంది పైసలు బాగా వంచుతుర్రంట పంచుకొని పైలు వందిస్తుంది పైలు సమర్థ తీసుకుంటారు ఏసీలో ఓటు వేస్తూనే ఉంటారు అది కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది ఈ మునుగోడుల నాకు తెలిసిన వరకు అయితే మరిగూడలో మరి ఓటుకి ఎంత వలుకుతుంది ఇప్పుడు ఇంకా ఓటుకి ఎంత అని ఇవ్వలేదు ఒబ్బరికి జేఎన్ఎన్లకు రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నంట ఓ 10,000 20,000 ఇస్తున్నంట రాజగోపాల్ రెడ్డి జేఎన్ఎన్లో కానీ ఇంకా మనకైతే ఇంకా మనకు ఓటుకి ఎంత అని ఒబ్బరికి ఇవ్వలే అంతే పైసా కూడా రాలే ఇంకొబ్బరు రాలే మాకైతే రూమో వాళ్ళకి ఓటే అంతే ఎవరు గెలిస్తే మునుగోడు ప్రజలు బాగుపడతారు చెప్తారు ఇప్పుడు ఇవి మన పునుగుడ బాబురెడ్డి గెలిస్తేనే మంచిగా అవుతుంది ఎందుకే మన మీద పదవి అదే ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి బీజేపీ వస్తా కూడా ఏం పని చేయలేదు ఆయన పనులు చేయడు ఇది కాదు అదే టీఆర్ఎస్ వచ్చిందనుకో ఎట్లా ఏదైనా పనులు నడుస్తాయి ఇప్పుడు కాళ్ళ పనులు అవి ఉన్నాయి కదా అన్నీ వర్క్ నడుస్తుంది ఇప్పుడు లేకపోతే ఏంటంటే ఇవి మళ్ళీ బీజేపీ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ మున్ను ఉన్నట్టు కాంగ్రెస్ ఉన్నట్టే అవుతుంది మున్ను కాంగ్రెస్ ఎట్లా ఉన్నది కాంగ్రెస్ ఉంటే మీద బీజేపీ ఉండే ఏడొస్తా రాదు అదే గురించి నమస్తే ఏం పేరు ప్రమిల ఏ ఊరమ్మా రామరెడ్డిపల్లి ఇద్దరు బిడ్డలు కొడుకు ఏం కాలే పెళ్లి కూరు కానీ పెళ్లి కాలే పెళ్లి కూడా వస్తాయి కళ్యాణ లక్ష్మి వస్తాయి మరి ఇట్లా ఎవరికి నేనా కారు కేస్తా అంతే కారుకు సార్కు సార్కు కారుకు వేస్తా అంతేరా అంతే ఏం పేరు నా పేరు మొహమ్మద్ గౌస్ అవునండి మరి కూడా లోకల్ అవునేనా ఎట్లా ఉంది ఇక్కడ ఉప ఎన్నికలు కథ కార్యకర జోరుగా ఉంది పక్క టీఆర్ఎస్ గెలుస్తుంది కోసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు తిరుగులేదు ఇక దానికి ఎట్లా ఎందుకు లే ఆయన మాకు అన్ని అనుకూలంగా అన్ని చేసిన టీఆర్ఎస్ పార్టీ అన్ని మాకు ఏది కావాలన్నా అన్ని అవుతున్నాయి అంత ఓకే ఒక్కటే అడుగుతారు ప్రజల కోసం వచ్చిన ఓటింగా లేకపోతే నాయకుల కోసం వచ్చిన ఓటింగా ఇది నాయకుల కోసం వచ్చింది కదా ఎందుకు వచ్చింది అసలు మా ప్రజెంట్లీ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఆయన అమ్ముడు పోయి రాజీనామా చేసిండు 22,000 కోట్లకు అమ్ముడు పోయి బీజేపీలకు ఇది ఇది వచ్చింది ఇప్పుడు లేకపోతే లే రాకపోదు
పక్కా కార్ గుర్తు కంపల్సరీ ఈసారి బస్ మీరు రాసుకోరి మళ్ళీ తర్వాత నాకు చెప్పు నేను ఫోన్ నెంబర్ తీసుకురా నాది అంతేనా దీనికి తిరుగులేదు ఇక అంతేనా ఇక్కడ మా మైనార్టీలో 240 ఓట్లు ఉంటాయి మేము కార్ చేస్తాం పక్కా నమస్తే పెద్ద మనిషి ఏ మండలం అవుతుంది సౌడిపురం మండలం ఎలక్షన్లు అవుతున్నాయి కానీ మరి బై ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లా ఉంది ఇక్కడ ఊపు ఊపు బాగానే ఉంది తెలంగాణ ఎవరు గెలుస్తాడు రే తెలంగాణ గెలుస్తుంది తెలంగాణ గెలుస్తుందా తెలంగాణ గెలిచాలనుకుంటున్నాను మేము అవునా ఎందుకే తెలంగాణ అంటే మాకు మాకు సాయం చేసింది మంచిగా అన్ని సౌకర్యాలు ఒక భూమి లేనానికి భూమి వేయలేదు కానీ ఇంటి కట్టిస్తాను కట్టేయలేదు అది కూడా కట్టిస్తాను అన్నాడు కానీ ఇప్పుడు ఆయన వస్తే కట్టిస్తాడు కానీ ఇప్పుడు మేము ఇప్పుడు ఆ భూమి ఏడాది చుట్టడానికి ఏడలేదు ఆ భూమి పింఛన్ వస్తుందానే పింఛన్ వస్తుంది ఎంత ఇస్తారు 2000 వస్తుందా నెలకు వస్తుందా మంచిగా సరిపోతుందా మరి ఇక మాకు సరిపోకుండా ఇచ్చిన కాడికి ఇక మాకు చెరగా మేము ఎక్కడ పోతున్నామో అదే చదువుకుంటున్నాము ఇక కష్టం లేదు కిషన్ లేదు అదే 2000 చదువుకుంటున్నాం ఏమో ఇంకో ఇంకో 1000 రూపాయలు కూడా ఇస్తా అంటుండు ఇక మరి ఇష్టమైన బుద్ధి ఉండాలి మరి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆమె కాంగ్రెస్ నుంచి ఆమె గోవర్ధన్ రెడ్డి బిడ్డ ఉన్నది ఇప్పుడు వస్తున్నాడు అదే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిందా ఇప్పుడు మీ సైడ్ వచ్చి బండి పెట్టుకొని తిరుగుతుందిగా వచ్చింది తిరిగిపోతుంది సరిత రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిందా రాజగోపాల్ రెడ్డి రాలే టీఆర్ఎస్ వస్తారానే టీఆర్ఎస్ వస్తారు వస్తారు పిల్లలు ఎంతమంది మాకా ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డలు పెళ్ళి లేనాయా పెళ్ళి పిల్లడాలకు ఆ పిల్లడాలకు కొడుకు బిడ్డ ఒక పిల్లలు లేదు ఇంకా నేను తాలెక్కలేదు తాలెక్కలేదు ఓకే మరి సరేనే గౌడ్స్ మరి ఎట్లనే ఇప్పుడు రేపు 3వ తారీఖు ఎలక్షన్లు అవుతున్నాయి మరి మన జనం అంతా ఏమనుకుంటున్నారు ఎవరు గెలిస్తే మరి మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావే గౌడ్లు అయితే అందరూ మా కేసీఆర్ అంటారు కేసీఆర్ కేసీఆర్ గౌడ్లు అంతా మొత్తం టోటల్ ఎవరు ఇది లింగోజిగూడెం ఎవరు గెలిస్తే మంచిదే చెప్పరాదు కేసీఆర్ గెలిస్తేనే బాగా కేసీఆర్ గెలిస్తే అన్ని చెగబాటు చేస్తాడు పని చేస్తాడు ఇస్తాడు అన్నగాడికి అనుకున్న కాడికి ఇస్తాడు అన్నగాడికి వస్తుంది కానీ ఇచ్చిండు కేసీఆర్ 2000 ఇచ్చిండు ఆ 100 కానీ ఇచ్చి 200 కానీ 2000 పెంచిండు రూపాయి కిలో ఇచ్చిండు మరి ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు మరి మా కోవాలి కాదు గొప్ప అట్లా కాదు మా ఆయన చచ్చిపోయిందయ్యా మా ఆయన చచ్చిపోతే పైసలు రాయి అని చెప్తాను మా ఆయన చచ్చిపోయిండు పైసలు రాసి పైసలు రాయమంటే రాయమంటే అప్పుడు రాయమంటే చేతి మీద రాసుకుని రూపాయలు రాయి రాకుంటే నేను మా ఆయన వచ్చే 3 నెలలు కేర్చుకుంటే పోయినా నీ ఆ సోంటి ఆయన పుణ్యం కట్టుకొని రాసిచ్చిండు నాకు ఓబోలు నేను మన ఊరే మాట్లాడతలేను పింఛన్ రాయి పింఛన్ రాయని పోయినా ఎప్పుడు చూసా చేయమని రాసుకుండు ఎప్పుడు చూసా చేయమని నీ ఆ సోంటి ఆయన కింద పోతుంది ఏందమ్మ ఏడుచుకుంటే పోతావు అన్నాడు సార్ నాకు పింఛన్ రాస్తలే మా ఆయన చచ్చిపోయింది నా చిన్న పిల్ల 7 పిల్ల మా ఆయన చచ్చిపోయినాం పింఛన్ రాస్తలేదు సార్ అన్న ఆయన పోయి రాసిండు ఆయన నాకు 2000 ఇప్పించిండు ఆ పింఛన్ ఇచ్చిన ఆయన చచ్చిపోయిండు ఇచ్చిన ఆయన ఉండు ఆయనని ఆచేస్తున్నా ఇప్పటికీ నేను ఆయన దేవుడని ఆచేస్తున్నాను.